जेएन टीवी అదే విధంగా ఈ రోజు ఏసిరెడ్డి మహాన్ బావుడు మాజీ ఎమ్మెల్యే ఆయనే స్ఫూర్తితోని మేము ఇళ్ళలోకి పోయిన మన ఆనందంతో ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఏసిరెడ్డి నగర్ అనేసి చెప్పి ఆయన శిలా పలకం మీద తన పేరు వేసుకొని కూడా మమ్మల్ని అక్కడ అవమానపరిచి పంపించి మాకు పట్టకాయదాలు ఇచ్చి మమ్మల్ని అక్కడ ఉంచిన ఎమ్మెల్యే గారి శిలా పలకం ఉండగా మేము అక్కడ మేము ఈరోజు సభ జరుపుకోవాలనేసి మేము అక్కడ జరుపుకుంటున్నాం జరుపుకుంటున్న అదే క్రమంలో ఒకటి గాయత్రి आम अच्छी टीआरएस जे बाता वे अम्म मन आम अड़क वी रावड़ो निकड़े मेन चेक अमरवीर ऐसी वर्धं जरूर अदे वर्धं कोसम मन अंदर सतोष उल क्रम इला करक्ट का अड़ना मदगेदा नीके पने इकड़ेवर लीडर पेटीरने ना बूत माटा आम ना दबे नीद कूर्चो చేయి ఒడిబెట్టడం జరిగింది నా చేయి చేయి ఒడిబెట్టడం జరిగింది అదే విధంగా గత నేను 5 సంవత్సరాల క్రితం గణేష్వాడ స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ గా పని చేస్తున్నా అందులో నేను 3 లక్షలు దిన్నన అనేసి లంజేను విన్నవే అనేసి నా మీద ఊసనమే కొట్టడం జరిగింది అదే ఆ విషయం నేను పోలీస్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చినా సిఐ గారికి ఇయడానికి వచ్చి నేను 3 గంటలు అవుతుంది ఒక దళిత మహిళకు అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తున్న ఈ పోలీస్ అధికారులు ఒక మహిళకు న్యాయం చేయలేని ఈ జనగామ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకు చరియైన చర్య వాళ్ళని తీసుకొని ప్రజలకు ఒక మహిళకే న్యాయం చేయలేనప్పుడు మిగతా జనానికి ఏం న్యాయం చేస్తారనేసి ఒక మహిళగా పోలీస్ స్టేషన్ ని నేను అడగడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులు అధికార పార్టీకి ఇయాల ఏజెంట్లుగా వివరిస్తా ఉన్నారు పేదలన్నా దళితులన్నా గిరిజనులన్నా మహిళలన్నా కూడా ఇయాల జనగామ పోలీస్ సిఐ వరప్రసాద్కు లెక్కలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎవరైతే వారి సమస్యలు ఉన్నాయి అని వస్తే ఇయాల అధికార పార్టీ వాళ్ళైతేనేమో ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇయాల అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇతర పార్టీల మద్దతుదారులు అయితే వాళ్ళని అలా ఏదో రకమైనటువంటి కేసులు పెట్టి అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్లు కూడా తను పరిశీలించాడు తాత్తరం చేస్తాడు మరి కింది అధికారులను కలవమని చెప్పి ఏం చెప్తాడు ఇయాల కింది అధికారులు కూడా పోలీస్ సిఐ గారు ఎమ్మెల్యే గారు అధికార పార్టీ వాళ్ళ ఆదేశాలు వస్తే దానికి అనుకూలంగా చెప్తే వివరిస్తున్న తీరు ఉన్నది ఇయాల జనగామ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో మరి అమరజీవి జనగామ మాజీ శాసనసభ్యులు ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారి వర్ధంతి సభ జరుగుతా ఉంటే మరి కొంతమంది అక్కడ అరాచక శక్తులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కు సంబంధించిన పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఏనాడు టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కాదు టిఆర్ఎస్ కు వివరించినోళ్ళు కాదు ఇయాల కావాలని ఇయాల కొంతమందికి తాపిచ్చి డబ్బులు ఇచ్చి కొంతమందిని ఉసిగొలిపి ఇయాల ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో ఆ వార్డు కౌన్సిలర్ మరి నాగరాజు ఇయాల చిచ్చులు పెట్టుతా ఉన్నాడు మరి నాగరాజు ఐదో వార్డ్ కౌన్సిలర్ ఇలా 3 రోజులుగానే ఏసిరెడ్డి అక్కడికి పోయి ఏసిరెడ్డి నగర్లో తిష్ట వేసి చిచ్చులు పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దానిలో భాగంగానే ఇలా సభ జరుపుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి పల్లెల లలిత
మేము ఇక్కడ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం, మీరు ఇలాంటి పనులు చేయకండి మరి అని చెప్పేసి చెప్తే గౌసియా గాయత్రి అనే ఒక వైశ్య మహిళ ఇవాళ ఆమె మీద దాడి చేసింది, కొట్టింది, నానా బూతులు తిట్టింది, మాదిగే లంజదాన నీకేం అవసరమే అని చెప్పేసి అని దుర్భాషలు ఆడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయి సమలాయిస్తే వాళ్ల మీద కూడా దాడి చేసి కొట్టింది. అట్లనే ఇవాళ టీఆర్ఎస్ కు సంబంధించి పేరు చెప్పుకుంటారు, టీఆర్ఎస్ కాదాళ్ళు, టీఆర్ఎస్ పేరు చెప్పుకుంటాడు బండి బిలే కావచ్చు, బక్క రవి కావచ్చు, ఇసొంటి కొంతమంది ఇవాళ వాళ్ళను దగులు బాచులను తయారు చేసి ఏసీ రెడ్డి నగర్ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం కౌన్సిలర్ నాగరాజు ఇవాళ టీఆర్ఎస్ ముసుగులో ఆడ దాడులు చేయిస్తా ఉన్నాడు. దీన్ని మేము సిపిఎం గా ఖండిస్తా ఉన్నాం, ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చులు పెడతా ఉంటే ఈ విషయమై పోలీసు సిఐ గారికి కంప్లైంట్ చేయడం కోసం మా సభ ముగించుకున్న తర్వాత హాస్పిటల్ పోయి వస్తే 7:30 9 గంటల సేపు అయినా కూడా, గంటన్నర సేపు అయినా కూడా మహిళలు అదే రకంగా చిన్నపిల్ల తల్లి వచ్చింది, కనీసం మా దరఖాస్తు తీసుకోవడానికి రాడు దొరగారు, మరి ఆయన గన్ మేనేజర్ చెప్పినాం సారు బిజీగా ఉండడం చెప్పేసి అని చెప్పిండు, మరి ఎస్ఐ గారు పట్టించుకోరు, సిఐ గారు పట్టించుకోరు, 2 గంటలైనా కూడా పట్టించుకోకపోతే మేము ఒక పిటిషన్ ఇచ్చినాం, ఆమెను తిట్టిర్రు, ఆమె బాధ చెప్తూ పిటిషన్ ఇచ్చింది, ఇవాళ మీరు తీసుకోకపోతే గత్యంతరం లేని పరిస్థితులలో ఇవాళ స్టేషన్ ముందు కూర్చుంటే వెంటనే కేసు రిజిస్టర్ చేస్తా అని చెప్పి సిఐ గారు హామీ ఇచ్చారు. మరి ఇదే పని ముందుగా ఎందుకు చేయలే అంటే ప్రజలు అడిగి కొట్లాడి నోరు తెరితే చేస్తారా, నోరు లేని పేదలకు న్యాయం చేయరా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు రాజ్యాంగ విలువల్ని పాటించాలి, రాజ్యాంగ పద్ధతిలో వ్యవహరించాలి, అధికార పార్టీకో ఇంకొకరికో డబ్బున్నోళ్ళకో కొమ్ము గాయకుండా న్యాయం కోసం వచ్చినటువంటి ప్రజలకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఉన్నతాధికారులు డీసీపీ గారు ఏసీపీ గారు ఈ విషయం పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దళిత మహిళకు అదే రకంగా బీసీ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం గా కోరుతా ఉన్నాం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.